కొడుకును మంత్రి చేసుకున్నాడు, అల్లుని మంత్రి చేసుకున్నాడు, సడ్డకును కొడుకును ఎంపీ చేసాడు, ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు మన దళిత వాడలో ఒక అంబేద్కర్ కమిటో, మన దళితుల కమిటో ఒకటి వేసుకుంటాం. నీకు అధ్యక్షురాలు ఇస్తే ఇంకోళ్ళకు ఒక అధ్యక్షురాలు ఇస్తాం, ఇంకోళ్ళకు ఇంకో పదవి ఇస్తాం. నీకు నీ భర్తకు నీ బిడ్డకు నీ కొడుకులకి అన్ని తీసుకుంటారా? తీసుకుంటాం. మన ఊళ్ళో కమిటీ వాళ్ళు అన్ని వాళ్ళ ఇంటనే తీసుకున్నారు. కేసీఆర్ కోటేసి ఎక్కడ మోసం చేస్తారు? ఏ ఇంటికి సాధారణ పిల్లలేదా? ఇంటికి ఇలా కూలి చేయలేక సభ్యకి ఇజ్జత్ కాదు ఉంటే బొక్కులు బండారం అవుతుంది. ఇక్కడ కూడా మన ఆటో డ్రైవర్ల గురించి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడినా. ఆటో డ్రైవర్లు కూడా 3 నెలలు పనులు బంద్ చేసుకొని ఇళ్లలో ఉండే వాళ్ళు, పాపం అక్కడ ఇక్కడ లోన్లు తెచ్చి ఆటోలు నడుపుకుంటారు. వాళ్ళు కనీసం 50-50 వేల నుంచి కనీసం కిరాయిలన్నా బంద్ చేయి, ఇంటి అద్దెలన్నా కట్టుకుంటారు, కరెంటు బిల్లులన్నా కట్టుకుంటారు. అంటే ఇప్పుడు సెక్రటేరియట్ అవసరం లేదు, సచివాలయం హైదరాబాద్. ఇక్కడ జనాలు అందరూ కొనాలి, బ్రోకర్లు ఎక్కువ ఇట్లాంటి ఆటోలు నడుపుకుంటూ చిన్న చిన్న దుకాణాలు అన్ని బంద్ అయినాయి. మనకు పనులు లేదు, కనీసం ఇళ్ళ కరెంటు బిల్లులన్నా కట్టద్దని చెప్పాలి కదా. అది సెక్రటేరియట్ 700 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇప్పుడు అవసరం లేదు పెద్ద భవనం కట్టాలి. అప్పుడు నీకు జనాల ఇంటిపోయి 50 వేలు ఇంటిపోయి 20 వేలు ఇస్తే కొద్దిగా బాగుంది కదా, చిన్న పిల్లలు బాగుపడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.